మొత్తం ప్రపంచంలో ఇండియా ఇప్పుడు ఎకనామీలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామీగా ఉంది. ఎకనామీని మనం తెలుగులో ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తాం. మనం ఒకసారి ప్రపంచ దేశాలలో ఉన్న జీడిపిని 2026 వరకు కంపేర్ చేసి చూసుకుంటే ఇండియా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ప్రపంచం మొత్తంలో అమెరికా జీడిపి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 29.3 trillion dollars లో ఉంది. 1 trillion dollar అంటే 100,000 crore అంటే 29.3 lakh dollars లో ఉంది. అమెరికా తర్వాత చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. 24.3 trillion dollars. థర్డ్ ప్లేస్ లో జపాన్ ఉంది. 5.4 trillion dollars. ఫోర్త్ ప్లేస్ లో జర్మనీ 5.2 trillion dollars. ఫిఫ్త్ ప్లేస్ లో ఇండియా 5 trillion dollars గా ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పే ప్రకారం ఇండియా ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా ముందుకు దూసుకెళ్తుంది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 2027 వరకు ఇండియా ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా మారబోతుంది. కానీ మనం జీడిపి పర్ క్యాపిట ప్రకారం చూసుకుంటే ఇండియా ఇప్పుడు 142nd పొజిషన్ లో ఉంది. 142nd ప్లేస్ లో ఉంది. 197 కంట్రీస్ లో నుంచి జీడిపి పర్ క్యాపిట ప్రకారం 142nd ప్లేస్ లో ఉంది. అంటే మనం ఇండియన్ ఎకనామీని ఇండియాలో బ్రతికే మనుషుల ఎకనామీని కంపేర్ చేసి చూసుకుంటే ఇండియన్ ఎకనామీకి ఇండియాలో బ్రతికే వారికి ఎకనామీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్థికంగా చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియన్ ఎకనామీని ఇండియాలో ఉన్న జీడిపితో క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. అంటే ఇండియాలో ఉన్న జీడిపి ఎంత ఎక్కువగా ఉంటే ఇండియాలో ఉన్న సంపద అంత ఎక్కువగా ఉంటుందని. ఇండియా ఎకనామీ వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ట్ పొజిషన్ లో ఉండి ఇండియాలో బ్రతికే ప్రజలు ఎందుకని ఇంత పేదవారిగా ఉన్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జీడిపి అంటే ఏంటి, జీడిపి పర్ క్యాపిటల్ అంటే ఏంటో తెలుసుకుందాం. జీడిపి ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇందులో గ్రాస్ అంటే టోటల్ అని, మొత్తం. డొమెస్టిక్ అంటే ఇన్ ద పొలిటికల్ బౌండరీ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలోనే ఏమైనా ఇండియాలోనే ఉండేటివి. ప్రోడక్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఇండియాలోనే తయారయ్యేవి, ఇండియాలో తయారయ్యే గూడ్స్ అన్నమాట. సో అవి ఏమన్నా కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్, టీవీ, మొబైల్స్, వెహికల్స్, ఫర్నిచర్. సో ఇలా ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇండియాలోనే తయారవ్వాలన్నమాట. సర్వీసెస్ అంటే ఇక్కడ డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, పోలీస్, ఇలా ఏదైనా కంపెనీలో పనిచేసే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా సర్వీసెస్ కిందికి వస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఏదైనా పని ద్వారా డబ్బులు సంపాదిస్తారు. సో ఇలా మొత్తం ఇండియాలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి తయారవుతున్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి అమ్ముడుపోతున్నాయి. సో ఇలా మొత్తం కలిపి ఇండియా జీడిపిని క్యాల్కులేట్ చేస్తారు. సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ ని క్యాల్కులేట్ చేసి ఇండియా యొక్క జీడిపిని ఎస్టిమేట్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక వాటర్ బాటిల్ తయారు చేశారనుకోండి, దాని ప్రైస్ వచ్చేసి 100 rupees. అలాగే ఒక ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ తయారు చేశారనుకోండి, సో దాని ప్రైస్ 10,000. అలాగే ఒక మొబైల్ ఫోన్ తయారు చేశారు, దాని ప్రైస్ 1,000. సో మొత్తం యాడ్ చేస్తారన్నమాట. మొత్తం యాడ్ చేసిన తర్వాత 11,100 అవుతుంది. సో ఇది వచ్చేసి జీడిపి. సో ఇలా మొత్తం ఇండియాలో ఎన్ని ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి అమ్ముడుపోతున్నాయి, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి ఒక ప్రైస్ అనేది వేస్తారన్నమాట. సో అదే ఇండియా జీడిపి అవుతుంది. ఈ జీడిపిని మనం ఒక పర్టికులర్ పీరియడ్ వరకు ఎస్టిమేట్ చేస్తాం. అంటే ఒక 1 year లో ఎంత జీడిపి అనేది కలెక్ట్ అయింది, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మొత్తం అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూస్ ని యాడ్ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూస్ అయిన వాల్యూనే జీడిపిగా కన్సిడర్ చేస్తాం. జీడిపి పర్ క్యాపిటల్ అంటే ఏంటంటే, సో మనం జీడిపిని కంట్రీలో ఉన్న పాపులేషన్ తో డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే దేశంలో ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు అని. మనం ఒకసారి ఇండియాలో ఒక మనిషికి వచ్చే యావరేజ్ ఇన్కమ్ ని బ్రిటిష్ వాళ్ళకి వచ్చే యావరేజ్ ఇన్కమ్ తో కంపేర్ చేసి చూసుకుంటే 2021 డేటా ప్రకారం ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండియన్ వాస్ $2,283. ఒక ఇండియన్ సంపాదించే యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి $2,283 అన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 183,000. అదే ఒక బ్రిటిషర్, ఒక యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు సంపాదించే ఇన్కమ్ చూసుకుంటే $47,203. అంటే మన ఇండియన్ కరెన్సీలో 38,83,000. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా 20 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. నేను ఇండియాని బ్రిటిష్ వాళ్ళతోనే ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఇంతకు ముందు వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామీగా యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిషర్స్ వాళ్ళు ఉండేవారు. కానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు ఇండియా ఉంది కాబట్టి ఇండియా బ్రిటిషర్స్ ని కంపేర్ చేస్తున్నాను. నిర్మలా సీతారామన్ గారు సిన్స్ 2014 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాస్ డబుల్ టు 1.97 lakhs అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది, డబుల్ పెరిగిందని చెప్పి ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కి కౌంటర్ గా మల్లికార్జున్ ఖర్గే గారు 2004 నుంచి 2014 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఇండియాలో 258.8% పెరిగితే 2014 నుంచి 2023 వరకు 98.5% పెరిగిందని చెప్పి డేటా ప్రకారం ప్రూవ్ చేశారు. 2004 నుంచి 2014 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1.5 times ఇంక్రీజ్ అయింది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదే ఎన్డీఏ గవర్నమెంట్ 2014 నుంచి 2003 వరకు
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1.4 times మాత్రమే పెరిగింది. ఇండియా అనేది జీడిపిలో ర్యాంక్ బై ర్యాంక్ ఇంక్రీజ్ అయ్యి 5th place వెళ్ళింది. కానీ పర్ క్యాపిటల్ విషయంలో చూసుకుంటే లో ఇన్కమ్ కంట్రీగానే ఉండిపోయింది. పర్ క్యాపిటల్ జీడిపి విషయంలో ఒక 20 countries ని 20 emerging మార్కెట్ కంట్రీస్ ని తీసుకుంటే అందులో ఇండియా బాటమ్ లోనే ఉంది, అంటే ఇండియా లాస్ట్ లోనే ఉంటుంది. మనం ఒకసారి పర్చేసింగ్ పవర్ పారిటీ విషయంలో చైనాని చూసుకుంటే 2000 ఇయర్ లో చైనా $2,886 గా ఉండి 17th position లో ఉండేది. ఇప్పుడు 2023 లో చైనా 9th ర్యాంక్ లో ఉంది, $23,038 తోని 9th ర్యాంక్ లో ఉంది. కానీ ఇండియా మాత్రం 2000 ఇయర్ నుంచి సేమ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో ఉంది. మొత్తం ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ గానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గానీ చూసుకుంటే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పర్చేసింగ్ పవర్ అనేది ఒక్కో కంట్రీలో ఒక్కో రేట్ లాగా ఉంటుంది. ఇండియాలో ఒక కోకో కోలా బాటిల్ 20 రూపీస్ ఉంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 40 రూపీస్ ఉంటుంది. సో ఇలా మనీ పర్చేసింగ్ పవర్ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఒక్క దేశంలో ఉన్న ఎకనామీని ఇంకో దేశంలో ఉన్న ఎకనామీతో కంపేర్ చేసి చూడడానికి పర్చేసింగ్ పవర్ ప్యారిటీని తీసుకొస్తారన్నమాట. సో ఇలా ఈ కొనే పవర్ పైన క్యాల్కులేట్ చేసే జీడిపినే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని పిలుస్తారు. కానీ ఇండియాలో ఉన్న ప్రజలు పేదరికంలో ఉండడానికి, పేదరికంలో నుంచి బయటకి రావడానికి కావాల్సిన రీజన్స్ అనేవి వేరేవి ఉన్నాయి. రీసెంట్ గా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు, సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ ద ఇండియన్ స్టోరీ అని. ఈ రిపోర్ట్ లో ఇండియాలోనే 2 types ఆఫ్ ఇండియన్స్ ఉంటారని చెప్పి వీళ్ళు చెప్పారు. ఒక సైడ్ ఏమో ఇండియాలో రిచెస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అదే ఇంకో సైడ్ పూరెస్ట్ స్లమ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఇండియాలో 1% పాపులేషన్ దగ్గర 40.5% వెల్త్, అంటే 1% ఉన్న జనాభా దగ్గర 40.5% ఇండియాకి సంబంధించిన సంపద మొత్తం వాళ్ళ దగ్గర ఉందని చెప్పి వీళ్ళు చెప్పారు. దాని తర్వాత బాటమ్ 50% ఆఫ్ ది పాపులేషన్, అంటే 50% ఉన్న జనాభా దగ్గర 3% వెల్త్ మాత్రమే ఉందని, అంటే 3% మాత్రమే దేశ సంపద ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. మనం ఒకసారి జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఉన్న 99% పాపులేషన్ దగ్గర, అంటే 99% ఉన్న జనాభా దగ్గర 60% వెల్త్ మాత్రమే ఉంది, అంటే 60% సంపద మాత్రమే ఉంది. మొత్తం ఇండియాలో 228.9 మిలియన్ పూర్ పీపుల్ ఉన్నారు, అంటే 22,08,00,000 మంది వరకు పేదవారు ఉన్నారు. ఇంకో సైడ్ ఏమో బిట్వీన్ 2020 and 2022, మనం 2020 అలాగే 2022 మధ్యలో చూసుకుంటే దేశంలో బిలియనర్స్ అంటే కోటీశ్వరులు 102 నుంచి 166 వరకు పెరిగారు. మనం ఒకసారి దేశంలో ఉన్న 100 richest అంటే 100 rich people వాళ్ళ కంబైన్డ్ వెల్త్ మొత్తం సంపదను చూసుకుంటే 54.12 lakh crores, 54,00,000 కోట్ల వరకు ఉంటుంది. అందుకే 2022 వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఇండియా మోస్ట్ అన్ఈక్వల్ కంట్రీస్ లో నుంచి ఒకటిగా ఉంది. మొత్తం ఇండియాలో ఉన్న 50% పాపులేషన్, 50% జనాభా సంవత్సరానికి 53,610 రూపాయలు సంపాదిస్తే టాప్ 10% పాపులేషన్ ఏమో 11,66,250 సంపాదిస్తున్నారు. అంటే 50% జనాభా కన్నా 10% ఉన్న జనాభానే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు ఇండియాలో. ఇది కేవలం రిచ్ పీపుల్ పూర్ పీపుల్ మధ్యలో ఉండేది కాదు, మనం ఇండియాలో ఉన్న స్టేట్ వైజ్, మనం ఇండియాలో ఉన్న స్టేట్స్ లెవెల్లో చూసుకుంటే 2022 నుండి 2023 సంవత్సరంలో హర్యానా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1,81,961 రూపీస్, అదే మధ్యప్రదేశ్ చూసుకుంటే 65,000 మాత్రమే, తెలంగాణ చూసుకుంటే 3,08,732 రూపీస్ ఉంది, అదే ఆంధ్రప్రదేశ్ ని చూసుకుంటే 2.19 lakhs ఉంది. సో ఇలా ఒక్కో స్టేట్ కి ఒక్కో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఒకసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూసుకుంటే ఇండియా మ్యాప్ లో ఉన్న రెడ్ కలర్ స్టేట్స్ అన్ని కూడా చాలా పూర్ ఇన్కమ్ ఉన్న స్టేట్స్. సో ఇలాంటి పూర్ స్టేట్స్ వల్లే ఇండియా అనేది వెనుకబడిపోతుంది. దీంతో పాటు సిమిలర్ గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు 2019 to 2021 డేటా ప్రకారం రూరల్ పాపులేషన్ లో 54% పూర్ పీపుల్ ఉన్నారు, అదే అర్బన్ పాపులేషన్ లో 10.4% పూర్ పీపుల్ ఉన్నారు. అంతేకాకుండా ఈ అర్బన్ ఏరియాలో ఉన్న పాపులేషన్ వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే మెట్రో సిటీస్ లలో మెయిన్ గా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వీళ్ళ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3.17 lakhs ఉంది, ముంబైలో 3.4 lakhs ఉంది, అదే ఢిల్లీలో 4.4 lakhs, బెంగళూరులో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 6.2 lakhs లో ఉంటుంది. ఇలా అర్బన్ ఏరియాస్ లో ఉన్న మెట్రో సిటీస్ వల్ల వాళ్ళ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది, రూరల్ పీపుల్ వాళ్ళ ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. దీనిపైన రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియాస్ క్రియేటెడ్ 1 for rich and 1 for poor. అలాగే బీజేపీకి చెందిన నితిన్ గడ్కరీ గారు కూడా ఇండియా ఇస్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పాపులేషన్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు.
మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? ఈ ఇనిక్వాలిటీని తీసేయడానికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొందరు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏమని సజెస్ట్ చేస్తున్నారంటే, గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ పబ్లిక్ హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సేఫ్టీ. సో ఎకనామీలో, ఆర్థిక వ్యవస్థలో ఇనిక్వాలిటీని తీసేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, హెల్త్ విషయంలో హెల్త్ కేర్ పైన, ఎడ్యుకేషన్ పైన, సోషల్ సేఫ్టీ పైన ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒకవేళ హెల్త్ కేర్ విషయంలో ఫ్రీ మెడిసిన్ గానీ, ఫ్రీ ట్రీట్మెంట్ గానీ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు పేదవారికి అవుట్ ఆఫ్ ది పాకెట్, అంటే అప్పు చేసి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం పడదన్నమాట, ఉచిత వైద్యం దొరుకుతుంది. దాంతో పాటు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం వల్ల, ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు ఇప్పటి నుంచే మంచి స్కిల్స్ ని స్టూడెంట్స్ కి నేర్పిస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేసుకునేటట్టు తయారవుతారు. దీంతో పాటు సోషల్ సేఫ్టీ, సమాజంలో భద్రతను పెంచాలి, పాపులేషన్ కి తగ్గట్టు సేఫ్టీని కూడా పెంచాలి. వీటన్నిటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి నార్డిక్ కంట్రీస్ లో దొరుకుతాయి. ఐస్లాండ్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఈ కంట్రీస్లలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అండ్ సోషల్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇండియాలో ఉన్న ప్రజలందరి దగ్గర సంపద అనేది సమానంగా ఉండడానికి కొందరి జేబుల్నే నింపకుండా అందరికి సమానంగా డబ్బు నింపేలా చర్యలు తీసుకోవాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ కి అలాగే ఉద్యోగాలకి చాలా దగ్గరగా ఉండాలి. ఇండియాలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని తీసుకురావడానికి, అంటే ఎక్కువగా లోపలి వరకు డెవలప్మెంట్ ని తీసుకురావడానికి కొన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, అంటే పేద డిస్ట్రిక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మొత్తం ఇండియాలో 100 కన్నా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ చాలా పూర్ గా ఉన్నాయి. సమాజంలో ఆర్థికంగా, చదువు విషయంలో గానీ, వైద్యం విషయంలో గానీ చాలా పూర్ డిస్ట్రిక్ట్స్ గా ఉన్నాయి. అందుకే ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ని పైకి తీసుకురావాలంటే వీటిపైన చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొందరు ఎకనామిస్టులు, సోషల్ సైంటిస్టులు, వీరితో పాటు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న సూపర్ రిచ్ కేటగిరీ, అంటే ఎక్కువ సంపద ఉన్న బిజినెస్ మ్యాన్స్ గానీ, ఇండస్ట్రియలిస్ట్ల పైన, సో వీళ్ళ పైన మామూలు ప్రజలు కట్టే ట్యాక్సెస్ ఎలా కడతారో వీళ్ళు కూడా అలానే కడతారన్నమాట. సో అలా కాకుండా జిఎస్టీ, దాంతో పాటు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాంటివి అన్ని కూడా వీళ్ళ పైన తీసేసి దేశంలో ఉన్న ఎక్కువ సంపద కలిగిన ఇండివిజువల్స్ పైన ఒక పిన్ పాయింటెడ్, ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ ని వీళ్ళ పైన ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాలో ఉన్న ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని దూరం చేయొచ్చు అని చెప్తున్నారు. దేశంలో కోట్లు సంపాదించే బిలియనర్స్ పైన 2% ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. 2% ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే అందులో నుంచి 1% ట్యాక్స్ ని మాల్ న్యూట్రిషన్ కోసం యూజ్ చేస్తే, ఇంకో 1% ట్యాక్స్ ని హెల్త్, స్కూల్స్ ఎట్సెట్రా వీటిపైన యూజ్ చేయడంతో దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని దూరం చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాతం ఇండియాలో బిజినెస్ మ్యాన్స్ పైన ట్యాక్స్ అనేది ఉండదు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.